కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలోని మండకిరి గ్రామ పంచాయతీలోని టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ గుడిసె కృష్ణమను ఆమె నివాసం నందు ఆదోని మూడవ పట్టణ సేయి హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మిగనూరుకు బయలుదేరుతున్న విషయం తెలుసుకున్న పోలీసులు ఇంటి నుంచి బయటకు రాకుండా అరెస్ట్ చేయడం దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కృష్ణమ్మ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని అక్రమ అరెస్ట్ నిరసిస్తూ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సభలో నిరసన తెలియజేయడానికి వెళ్తున్న తమని పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. పోలీసులు వైసీపీ పార్టీ వత్తాసులా వ్యవహరిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షుడు గుడిసె శ్రీరాములు, రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డేమాన్ గోపాల్, మాజీ ఎంపీపీ మురళీ గిరిధర్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మిగనూరులో సీఎం సభకు అడ్డుకుంటామని చెప్పి ఈటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సీఎం నరసింహరాజు గారి ఆధ్వర్యంలో దాదాపు నలుగురు పోలీసులు సీఎం గారు వచ్చి మమ్మల్ని ఇక్కడ హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మేము ఒకటే తెలియజేసుకుంటున్నాము, సీఎం గారిని నిరసన తెలిపే ప్రాథమిక హక్కు మాకుంది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలోనే ఎవరైనా నిరసన ఎక్కడైనా తెలుపవచ్చు, కానీ మా ప్రాథమిక హక్కును కూడా కలరాయడం అనేది చాలా దారుణమైన చర్య అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోన ఇంతకంటే ఇంక వేరేది ఏది ఉండదు. ఆయన మేము తుమ్మినా తగ్గినా మా ఇంటికి వచ్చి మమ్మల్ని అంటే కొంతమంది లీడర్లను అరెస్ట్ చేయడం అనేది పరపాటిగా మారింది. కాబట్టి మేము ప్రజల తరఫున పోరాడతాం. ముఖ్యంగా మా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు గురించి మేము నిరసన తెలపాలని చెప్పి అనుకున్నాం, కానీ వీళ్ళు ఇక్కడికి వచ్చి హౌస్ అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణం. ఇంకోటి మాకు ఏ నోటీసు కూడా ఇవ్వకుండా డైరెక్ట్గా వచ్చి హౌస్ అరెస్ట్ చేశారు. మేము అదే విషయం సిఐ గారితో కూడా మాట్లాడాము, మాకు పైనుంచి వచ్చిన ఆర్డర్స్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మేము దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రతిపక్ష హోదాలో ఉన్న ప్రతి ఒక్కరము, ఎవరైనా ఈవెన్ సిటిజన్స్ కూడా నిరసన తెలియజేసే మన రాజ్యాంగం కల్పించింది. కాబట్టి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక నియంతలాగా ఇంతకంటే వేరే చేస్తారని చెప్పి కూడా ఎవరూ అనుకోవట్లేదు. ఆయనకు కాలం తొందరలోనే ఉంది, డెఫినెట్గా ప్రజలే ఆయనకు గుణపాఠం చెప్పి ఆయన్ని దిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఏం లేదమ్మా, అలాగే మాస్టర్ చేసుకుంటే హెల్ప్ చేసుకున్నాను.